నీకు మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా? ఒక ఇంట్లో రెండు శవాలు ఉన్నాయి. ఒక శవానికి ప్రాణం ఉంది, ఇంకో దానికి ప్రాణం లేదు. ఆ ప్రాణం ఉన్న శవం ప్రాణంని నీ శవాన్ని చంపేసిందమ్మా. తన ప్రాణాలు కాపాడుకోవడానికి వేరే దారే లేక హత్య చేసేవాడికి, మిగతా వాళ్ళని చంపి తను బతకాలనుకునేవాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే దాన్ని ఏ యాంగిల్లో చూస్తున్నామన్నదే ఓ మంచి పోలీస్ ఆఫీసర్కి ముఖ్యమైన అరగతని నేను అనుకుంటున్నాను. నువ్వున్న హైట్కి నించుని పెయింట్ కొట్టినా చాలు, బాగా సంపాదించచ్చు. పోలీసు ఉద్యోగం మాత్రం వద్దు మావా. స్టార్ట్ చేద్దామా? ప్లీజ్ రా. పైనుంచి ఆ విచిత్రమైన సౌండ్లు ఏంటి? ఒరే మొద్దు, ఒక అమ్మాయి రూమ్ లో ఒక అబ్బాయి దొరికితే ఇలాంటి సౌండ్లే వస్తాయరా? మత్తెక్కించే కళ్ళే పిచ్చే కించే చూపే నిమిషాలు కైపెక్కించే నైజం నీదే. ప్రతిపక్షం, మీడియా, నలుగురు నలుగురు రకాలుగా మాట్లాడతారు. ఈ ఒక్క టాపిక్ చాలు, ఎప్పుడు ముంచేద్దామని చూస్తున్న వాళ్ళకి మీరే అవకాశం ఇవ్వకండి. ఒక నేరస్తుడు ఎలా పుడతాడో తెలుసా? మనల్ని కాపాడడానికి ఒకడు ఉన్నాడని వాడు అనుకునే క్షణం నుంచి ఈ ఫోటోలో ఉన్నాడు. ఒక్కొక్కరు ఇంకా పట్టుకొని వస్తున్నాడు. ఎలుక ధరమే పాము ప్రమాదమైందా, లేదా పాము ధరమే ఎలుక ప్రమాదమైందా? పాముకున్న ఆకలి ఎలక మాత్రమే, కానీ ఎలక ఆకలి పొలం మొత్తం. నేను వచ్చేయమని, నా వల్ల ఇంతవరకు నేను పోరాడతాను. రేపు గొర్రె బాధించబడుతుంది, దాని వల్ల ఇంతవరకు అది పోరాడుతుంది. ఒకరోజు ఓ సింహం బాధించబడుతుంది. చీమ, గొర్రె పిల్ల, కుక్క, నక్క అన్నిటినీ వీళ్ళు చంపేయచ్చు, కానీ సింహాన్ని వీళ్ళు చంపలేరు. ఎదురు తిరగకపోతే నన్ను చంపేస్తారు.